ఏమనిపిస్తుంది మీకు బండి సంజయ్ కామెంట్లను చూసిన తర్వాత మసీదులను తీసేస్తాం మదర్సాలను కొట్టేస్తాం అంటే బ్రో ఎవరు విఘ్నతకు వదిలేద్దాం ఇప్పుడు కేంద్రంలో ఉన్న అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రతిదీ కాశీలో లేవనెత్తుతున్నారు అయోధ్యలో రోడ్డు నడుస్తూనే ఉన్నది జ్ఞానవాపిలు నడుపుతున్నారు ఇన్ని తీసి ఏం చేద్దామని మనకు యాక్ట్ ఉంది 1991 యాక్ట్ ప్రకారం ఏవేవి ఎట్లున్నాయి అట్లట్లనే ఉండాలి మస్జిద్ మస్జిద్లు ఉంటాయి గుళ్ళు ఉంటాయి దాన్ని ఏం ముట్టే రైట్ లేదు అయోధ్య ఇష్యూ ఒకటి ఎక్సెప్షనల్గా చేసాను సరే చేసేసాను 1990 యాక్ట్ ప్రకారం అసలు ఎవరు ముట్టొద్దని చెప్పినాక ఇంకేం కావాలి అది అక్కడికే ఉంచేయాలి కదా అక్కడికి ఉంచుతలేదు కదా మళ్ళీ కొత్త లేవనైతే ఊరికే ఇష్యూస్ చేస్తారు దీంతో ఏమవుతుంది కర్ణాటక ముందు కర్ణాటక అక్కడ హిబాబు అంటారు హలాల్ అంటారు ఇవన్నీ ఇస్తూ ఇట్లా చేస్తుంటూ పోతే నిజంగా కొందరు ఇష్టపడేటోళ్ళు కూడా బీజేపీని ఇవాళ రేపు హర్షిస్తలేరు ప్రతిదీ ఇంత ఎక్కడికి పోతున్నారు మతతత్వ అనే టాపిక్ పోతుంది ఏదో హిందువులు అంటే అందరికి ఇష్టం నువ్వు హిందువే నేను హిందువునే సో అట్లా అని చెప్పి మన హిందువులంటే మనం అసహించుకుంటామా మన దేవుని అసహించుకుంటామా పదే పదే చెప్పకూడదు ఇక చెప్పి వాళ్ళు దేశం ఎట్లా పోవాలి ముందంజ ఎట్లా పోవాలి అది చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మతం ఎజెండాగానే బీజేపీ రాజకీయం చేస్తుంది కానీ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అదే అంటున్నా ప్రజలు ఆదరిస్తుందంటే ఎన్ని రాష్ట్రాలలో ఆదరించింది ఎన్ని రాష్ట్రాల్లో చీకొట్టింది మరి ఉత్తరప్రదేశ్లో గెలిచింది కాబట్టి ఇంత మరి వెస్ట్ బెంగాల్ ఎందుకు ఆదరించలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆదరించలేదు తెలంగాణ ఎందుకు ఆదరించలేదు తమిళనాడులో ఎందుకు కాలేదు కర్ణాటకలో ఏమైందో మీకు తెలుసు మధ్యప్రదేశ్లో ఏమైందో తెలుసు అన్ని రాష్ట్రాలు ఏమేమైనా తెలుసు కదా ప్రభుత్వం మాది ఉంది అని చెప్పుకోవడం ఒక ఎత్తు ఎట్లొచ్చిందని చూస్తే ఒక ఎత్తు దాంట్లో నిజంగా పట్టున్న రాష్ట్రాలు ఎన్ని బీజేపీకి కాంగ్రెస్కి ఎన్ని రీజనల్ పార్టీస్కి ఎన్ని ఇవాళ జాతీయ పార్టీ కేంద్రంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలలో గట్టిగా మాట్లాడితే ఏ పార్టీ కూడా పట్టులేదంట నేను ఎందుకంటే అందరం కలిసే నడుస్తుంది ఇవాళ బీజేపీ 4-5 రాష్ట్రాల్లో గట్టిగా ఉంది ఎన్ని రాష్ట్రాలు నువ్వు నోటికి చెప్పాం ఎక్కడెక్కడ స్ట్రాంగ్ అంటే ఏం చెప్తావు గుజరాత్ ఒక పేరు చెప్తాం ఎవరైనా తర్వాత మధ్యప్రదేశ్ స్ట్రాంగ్ అంటే మొన్ననే ఓడిపోయి లాక్కున్న ఇదే కర్ణాటకలో ఏమైనా తెలుసు రాజస్థాన్ మొన్న ఓడిపోయి ఒక్కసారి గెలిచింది ఎక్కడ స్ట్రాంగ్ ఉన్న రాష్ట్రం ఏది వాళ్ళకు అన్నిటికంటే మంచిగా ఉంది లేదు కదా బీహార్లో అక్కడే గెలిచిండ్రు పంజాబ్లో నిన్ననే ఓడిపోయినరు కాశ్మీర్లో ఏమైనా తెలుసు ఎక్కడైనా ఇదే ఓవరాల్ ఉత్తరప్రదేశ్ మంచి ఉంది గుజరాత్లో మంచి ఉంది అంటే ఇవే ఈ రెండు రాష్ట్రాలతో కాదు కదా దేశం తెలంగాణలో బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు మతం ఆధారంగా కులం ఆధారంగా పాలిటిక్స్ చేస్తున్నారు మీరు కూడా జై శ్రీరామ్ అంటే మీరు జై ఆంజనేయ అంటున్నారు మీరు కూడా అదే ట్రాక్ మీదకి వెళ్తున్నారా మేము అంత పెద్ద యాదగిరి గుట్ట కట్టినాం కదా యాదాద్రి గుడి కట్టినాం కదా యాదాద్రి గుడి కట్టి కూడా దాన్ని ఎంత అల్లరి చేసినాం చేయలే కదా వాళ్ళు అసలు అయోధ్యలో ఖర్చు పెట్టింది ఎంత మీ యాదాద్రి ఖర్చు పెట్టింది ఎంత ఇప్పుడు రామానుజాచార్య విగ్రహావిష్కరణకు వచ్చిన కేంద్రం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది దాని మీద రాష్ట్రం ఎన్ని ఖర్చు పెట్టింది చూడు అంత చేసింది రాష్ట్రమే అసలు ఇంత నిజంగా ఇంత దేవుణ్ణి నమ్మి నీ పూజలు చేసే కేసీఆర్ అంత పూజలు చేసే ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎక్కడైనా లేడు కదా సో నేనేమంటున్నా హిందుత్వాన్ని దేవుళ్ళని నమ్మేది ప్రతి ఒక్కరూ నమ్ముతాం దాన్ని దానికి బండి సంజయ్ ఎక్కువ దేవుడు గుడికి పోతాడు ఎక్కువ పూజలు చేస్తాడని కాదు కదా వాళ్ళ పార్టీ దాన్ని ఎంచుకున్నది మతతత్వ పార్టీ అన్ని మతతత్వాన్ని ఫస్ట్ నుండి అంటున్నారు వాళ్ళు మా ఎంఐఎంఓలు కూడా అంటారు అన్నారని నేను అనట్లే కదా వాళ్ళు దే గో ఆన్ దోస్ ఎజెండా కానీ నేను నిజంగా ఒకటే చెప్తున్నాను దేశం ముందంజ పడాలంటే ఇవన్నీ తప్పు దీంతో చాలా అంటే ప్రపంచం హర్షించేది అదే ముందుకు సాగదు మరి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తే ఇక్కడ సీఎం కేసీఆర్ కర్ణాటకకి వెళ్తారు మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ లేరు అంటున్నారు కదా అసలు కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు మోడీ వచ్చినప్పుడు మరి కేసీఆర్ని పిలవాలన్నది తెలియదా భారత్ బయోటెక్ చూస్తానని వచ్చారు భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది కేసీఆర్ గారు కూడా అప్పుడు రెగ్యులర్ ఫాలో అప్ చేస్తున్నారు కేసీఆర్ గారిని తీసుకొని భారత్ బయోటెక్ పోతే ఏమవుతుందమ్మా వ్యాక్సిన్ దేశం మొత్తం కావాలి హైదరాబాద్ ప్రొడ్యూస్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది కేసీఆర్ గారిని తీసుకోపోతే ఏమవుతుంది ఎవరు మొదలెట్టారు ఆయన మొదలెట్టిండు హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ లేకుండా నేను పోతా కేసీఆర్ లేకుండా పోతా అంటే ఓకే మోడీ ఉన్నా నేను రాను కేసీఆర్ గారు అంటూ అంటే ఇది ఇంతేనా ఇలా కంటిన్యూ అయిపోద్దా మోడీ గారు తప్పు మొదలెట్టారు కదా ఆయన అడగండి ఎందుకు ఆ పాప ఐసా క్యూ కరే గయ్య చెప్పు క్యూనే బోలే అనుకొని అడిగితే ఏమంటారు అడగండి ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందా వైడీడియో స్టార్ట్ చేయటని అడగండి.